వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ఈరోజు స్వర్గీయ విక్రమ్ రామగౌడ్ ఫౌండేషన్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విక్రమ్ శ్రీనివాసగౌడ్ మాజీ ఎంపీపీ మాట్లాడుతూ, మా నాన్నగారు స్వర్గీయ శ్రీ విక్రమ్ రామగౌడ్ పేరు మీద ఈ సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని, నిరుపేద ప్రజలకు సేవ చేయడమే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని, నిరుపేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేపట్టడం ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని, పేద ప్రజల కొరకై ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఈ ట్రస్ట్ సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తానని, ఇందులో ఎలాంటి రాజకీయ లబ్ధి కోసం కాదని స్పష్టం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డ తీసుకురు పరీక్షకు, బిడ్డ పరీక్షకు రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది క్లియర్ గా, బిడ్డ తీసుకురు, టాబ్లెట్ ఇచ్చారు, టానిక్ ఇచ్చారు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే దమ్ము ఆయాసం వస్తుంది, ఎన్ని పుత్రాలు తిన్నాము మధ్యాహ్నం తిరిగిందాము, రూపాయి తీసుకోలేదు, ఒక్కరు దాకా డాక్టర్లు ముగ్గురు నాలుగు డాక్టర్లు చూస్తూ ముగ్గురు నాలుగు డిటిఓ ఈ బ్లడ్ పేషెంట్స్ ఇవన్నీ ముగ్గురు నాలుగు పేషెంట్స్ అన్ని ఎప్పుడైతే పర్వాలేదు కూడా ప్రైవేట్ తాగుతారు కంటే మంచిగా చూస్తారు. ఇంకొకటి నేను అడిగిన ఇలా దమ్ము ఆయాసం వస్తుంది, మరి ప్రైవేట్ లో పోతే సిట్కానింగ్ తీయమని ఎట్లా సారాన్ని అడిగాను. ఇప్పుడైతే ఈ మందులు వాడి, ఈ మందులు వాడినాక తగ్గకపోతే ఇవాళ హైదరాబాద్ దావకారం ఉన్నది, ఈ దావకార గ్రామాన్ని కూడా రాజు పబ్లిక్ స్పందన చాలా బాగుంది. ఇంకా మనకి ఇంకా స్టార్ట్ కానీ విలేజ్ లో నుండి కూడా మనకి ఇంకా వస్తుంది, మార్కెట్ టైం వస్తుంది. సార్ ఈ శిబిరం వల్ల మీకు వచ్చే లాభం కానీ పొలిటికల్ ఇష్యూ వల్ల చేస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా ఆశించి చేస్తున్నారా? శిబిరం అంటే చాలా చేస్తున్న ఈ శిబిరాలు ఉచిత వైద్య శిబిరం మాత్రం మాత్రం దానికంటే ముందు కూడా సేవా కార్యక్రమాలు నాన్నగారి పేరు మీద సేవా కార్యక్రమాలు ఇప్పుడు నిరుపేదలు ఉంటారు, దానికంటే పిల్లలు ఉంటారు, అనాథాలు ఉంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, భర్త చనిపోయిన పేదవాళ్లకు పెళ్లిళ్ళకు కానీ దేనికైనా కూడా, ఎందుకంటే మొదటి నుండి కూడా నాన్నగారు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మీకు కూడా తెలుసు. ఇక్కడ దాంట్లో భాగంగానే తన పేరు పైన ట్రస్ట్ ఏర్పాటు చేసి విక్రమ్ రామగౌడ్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ సేవా కార్యక్రమాలు తన పేరు పైన తీసుకెళ్తూ ఉన్నాను. ఇందులో ఎలాంటి రాజకీయాలు కానీ ఇంకెలాంటి ఆశించడాలు కానీ లేదు. ఒక సదుద్దేశంతోని మా నాయన పేరు మీద ఈ సేవా కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. ఇప్పుడు మూడు మండలాలు అయిపోయింది, నాలుగో మండలం విషయం నాలుగో మండలం, నెక్స్ట్ 10th కి సిరిగాపూర్ మండలంలో కూడా వెళ్తాం.